Friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. గెలిచిన పార్టీపై రఘురామకు మరీ ఇంత రివెంజ్ ఎందుకు? ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో R5 జోన్ ఇళ్ల స్థలాల అంశం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఇటు పేదలకు కూడా రాజధాని ప్రాంతంలో నివాసానికి అవకాశం ఇవ్వాలని, తద్వారా వారి జీవితాలలో మార్పు తీసుకురావాలని జగన్ భావిస్తున్నారు. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొని తొలగించుకుని ఇప్పుడు పేదలకు ఒక సెంటు భూమిని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ విషయంలో తన అక్కసును బహిరంగంగా వెళ్లగక్కారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్ భావిస్తూ ఉంటే దానిని అడ్డుకోవడానికి ఎన్నేసి ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కోర్టుల ద్వారా పేదలకు భూమి ఇచ్చే విషయాన్ని అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన టీడీపీ నేతల సరసన ఇప్పుడు RRR కూడా చేరిపోయారు. ఇందులో భాగంగా కేంద్రానికి లేఖ రాశారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు R5 జోన్ ఇళ్లపై కేంద్రానికి లేఖ రాశారు. R5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి సాయం చేయవద్దంటూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి విజ్ఞప్తి చేశారు. R5 జోన్లో 47,017 ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రానికి ఏపీ సర్కార్ ప్రతిపాదనలు పంపింది. అయితే ఏపీ పంపిన ప్రతిపాదనలపై స్పందించవద్దని కేంద్రానికి ఎంపీ రఘురామ విజ్ఞప్తి చేశారు. దీంతో RRRపై ఆన్లైన్ వేదికగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. రాష్ట్రానికి సాయం చేయాలని కేంద్రానికి లేఖలు రాసే నేతలు ఉంటారు, కానీ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం పైన, ఇళ్ల నిర్మాణం పైన సహాయం చేయొద్దని లేఖలు రాసిన నేతగా రఘురామకృష్ణంరాజు చరిత్రలో నిలిచిపోతారంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. పనిగట్టుకుని పేద ప్రజలపై ఇంత కక్ష పెంచుకోవడం కరెక్ట్ కాదని సూచిస్తున్నారు. ఇళ్లు లేని నిరుపేదలపై ఇలా పనిగట్టుకుని విషం చెమడం తప్పే కాదు, పాపం కూడా అని హెచ్చరిస్తున్నారు. జగన్పై రివెంజ్ తీర్చుకుంటున్నామనే భ్రమలో పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నామన్న విషయం RRR స్పృహకు రావడం లేదని దుయ్యబడుతున్నారు. కాగా అమరావతి ప్రాంతంలో పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాలను సమాధుల దొడ్డిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లపై వైఎస్ఆర్సీపీ నేతలు, ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.